ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థికంగా ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ఏదో విధంగా అప్పసొప్ప తీసుకురాగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు నిశ్చయమవుతాయి. తేదీలు కూడా నిర్ణయించుకుంటారు. రాజకీయ సంబంధమైన విషయాల్లో మీరు లాగబడతారు. నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అని మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళంతగా గట్టిగా ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి మనం కూడా రాజకీయాల్లోకి దిగాలని చెప్పని పరిస్థితి వస్తుంది. రాజకీయాల్లోకి దిగుతారు, సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు, పదవిని పొందగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడాను మీరు చేసే పనులు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఆ రకమైనటువంటి మంచి ఇంప్రెషన్ని కలిగిస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరితో పోటీ పెట్టుకొని వాళ్ళని డామినేట్ చేయాలని చెప్పని ఆలోచన చేసి అందులో విజయం సాధించగలుగుతారు. ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకొని మంచి హృదయంతో వాళ్ళు అవలంబించిన పద్ధతులను అవలంబించి మీ రంగంలో మీరు మంచి ఫలితాల్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పిల్లల విషయంలో మీకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచగలుగుతారు. పిల్లల విషయంలో కానీ, వాళ్ళ పెంపకం విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర మరీ రకాల విషయంలో కానీ ఇతరుల జోక్యాలు మీరు ఏమాత్రం సహించరు. నా పిల్లల్ని నేను ఏ విధంగా చూసుకోవాలో నాకు తెలుసు, మీరెవరు సలహా చెప్పనక్కర్లేదు అని చాలా దగ్గర వాళ్ళని కూడా మీరు దూరంగా పెట్టేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రాజకీయంగా పదవి పొందే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్రనిత్యం సుమంగళి పశువు జలాలతోటి మీకు ఇష్టమైనటువంటి దేవతని అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా త్రిశూలతోటి కప్పు సామాన్లతోటి ఇంట్లో పొగ వేయండి. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్సు బయటికి పోయి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది లోపలికి వస్తుంది.